డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో మరో వంతెన అందుబాటులోకి రాబోతోంది. ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని విఎస్టి కూడలి వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ ఫ్లైఓవర్ ను రేపు ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు మంత్రి కేటీఆర్. విఎస్టి నుంచి ఇందిరా పార్క్ వరకు 2.25 కిలోమీటర్లు ఉన్న ఈ 4 లైన్ల స్టీల్ బ్రిడ్జ్కి మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టారు. ఈ వంతెన నిర్మాణానికి దాదాపు 450 కోట్లు వెచ్చించారు. వంతెన అందుబాటులోకి రావడంతో విఎస్టి జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్క్ క్రాస్ రోడ్డుల్లో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విఎస్టి, ఇందిరా పార్క్ ప్రాంతాల్లో జనావాసాలతో పాటు వాణిజ్య సంస్థలు, కోచింగ్ సెంటర్స్, హాస్టల్స్, కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు స్టీల్ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణంతో వాహనదారుల కష్టాలకు తెరపడబోతుంది. లింగంపల్లి జంక్షన్, అశోక్ నగర్ క్రాస్ రోడ్ వద్ద కూడా కొంతమేర ట్రాఫిక్ సమస్య తగ్గబోతుందని భావిస్తున్నారు అధికారులు. వంతెనపై ఎల్ఈడి లైట్లు, క్రాస్ బ్యారియర్లు ఏర్పాటు చేశారు. ఈ వంతెనపై గంటకు 40 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లేందుకు మాత్రమే అనుమతించారు. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్టీసీ ఎక్స్ట్రోడ్స్, అశోక్ నగర్, విఎస్టి జంక్షన్లలో దశాబ్దాల తరబడిగా ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. వంతెనను ఎస్ఆర్డీపీ కింద జీహెచ్ఎంసీ నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ తొలి హోంమంత్రిగా పనిచేసిన స్వర్గీయ నాయిని నరసింహారెడ్డి పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారని, దశాబ్దాల పాటు విఎస్టి కార్మిక సంఘానికి నాయకత్వం వహించారని ట్వీట్ చేశారు కేటీఆర్.